చాలా చిన్నగా స్టార్ట్ చేసాం ఒక 15-20 సంవత్సరాల క్రితం. ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే తూర్పుగోదావరి జిల్లా అంటే, తూర్పుగోదావరి జిల్లా స్కేటర్స్ అంటే మెడల్స్ కొడతారు, చాలా కాంపిటేటివ్గా చేస్తారు అన్న పేరు మన ఈస్ట్ గోదావరి రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఉన్నటువంటి పిల్లలందరికీ ఉంది. తప్పకుండా రేపు జరగబోయే నేషనల్స్ వైజాగ్లో జరుగుతున్నాయి, ఆ జరిగే నేషనల్స్ కూడా మా ఈస్ట్ గోదావరి నుంచి 9 మంది సెలెక్ట్ అయ్యారు. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం తరఫున ఈస్ట్ గోదావరి నుంచి వెళ్ళిన పార్టిసిపెంట్స్ తప్పకుండా ఎక్కువ మెడల్ సాధిస్తారని మంచి చేయాలని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ 13 జిల్లాల్లో ఉన్నటువంటి రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ కమిటీ సభ్యులకి, పెద్దలకి, అందరికి కూడా నన్ను ఏకగ్రీవంగా స్టేట్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్కి ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మీ ద్వారా. ఇక్కడ ఈ రింకు 125 మీటర్స్ రింక్ ఇది, దీన్ని 150 మీటర్స్ రింక్ 200 మీటర్స్ రింక్ చేయాలి. చేస్తే ఇది నేషనల్ స్టాండర్డ్ రింక్ అవుతుంది. తప్పకుండా త్వరలోనే ఇది 200 మీటర్స్ రింక్ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. అలాగే లైటింగ్ ఇంప్రూవ్ చేయాలి, లైటింగ్ కూడా ఇంప్రూవ్ చేస్తాం. వీలైనంత వరకు నెక్స్ట్ ఇయర్ నేషనల్స్ ఇక్కడ కండక్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ సంవత్సరం వైజాగ్ ఇచ్చారు కాబట్టి తర్వాత సంవత్సరం కూడా ఇస్తారో లేదో డౌటు ఆల్ ఇండియా ఫెడరేషన్ వాళ్ళు. ఏదైనప్పుడు కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే తప్పకుండా కాకినాడలో చేసేలాగా నెక్స్ట్ ఇయర్కి ప్రయత్నం చేసి తీసుకొస్తాం. సుమారు దేశవ్యాప్తంగా నేషనల్స్ కనుక ఇక్కడ చేయగలిగితే 3000 మంది స్కేటర్స్ ఇక్కడికి వస్తారు. సో ఇది నేషనల్ ఈవెంట్ కనుక చేయాలి, తప్పకుండా చేసేలాగా కృషి చేస్తాను నేనని ఈ సందర్భంగా అందరికీ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది, అందరికీ చెప్పడం జరిగింది. ఒక 5-6 నెలల్లోనే ఈ యొక్క రింక్ని నేషనల్ స్టాండర్డ్ రింక్ లాగా చేయడం జరుగుతుంది.